ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా సంతోషకరం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం రెండవ పర్యాయము. మనం ఒకసారి ధ్యానం చేయబోతున్న మాట, క్రొత్త మనసు రావాలి. ఇంతకుముందు మనం నేర్చుకున్న పాఠం క్రొత్త మనసు రావాలని, ఇస్రాయేలీయులను ఏలుబడి చేయటానికి ఉన్నటువంటి మొట్టమొదటి రాజు సౌలు రాజు గురించి నేర్చుకున్నాం. క్రొత్త మనసు ఎలా వస్తుంది అనేది మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. మరొకసారి ఈ క్రొత్త మనసు గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది 9వ వచనం నుంచి. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినది, భక్తుడైన సమూయేలు సౌలుని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకొని తైలపు బుడ్డిని చేతపట్టుకొని ఒలీవ నూనెతో అభిషేకము చేసి ఉన్నాడు. ఒలీవ నూనెతో అభిషేకించిన తరువాత ఆయనను దగ్గర తీసుకొని కౌగిలించుకొని దేవుని యొక్క మాటగా సౌలు జీవితంలో జరగబోతున్న కొన్ని నిజాలు చెప్పి ఉన్నాడు. సౌలు జీవితం మారిపోతుందని, సౌలు యొక్క పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పి ఉన్నాడు. ఎలా మారిపోతాయి? ఇస్రాయేలులకు, ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్న ఆ రాజు ఎవరో కాదు నాయన, నువ్వే. ఆ రాజు నువ్వు అనటానికి కొన్ని సూచనలు జరుగుతాయి. నువ్వు బలముగా పరణ ప్రాంతమునకు వెళ్ళిన తరువాత, నీవు బెన్యామీను సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత జరగబోతున్న ఒక సూచక్రియ నిజమే. ఆయన గార్ధబొమ్మ దొరికిందని సంతోషించాలో, అయా గార్ధబొమ్మను తీసుకొని వెళ్తున్నాను సంతోషించాలనో కాదు, కానీ నువ్వు గాడిదలు వెతకటానికి నువ్వు వచ్చావు. కానీ దేవుడు నీకు ఒక విలువైన బహుమానాన్ని ఇస్తున్నాడు సౌలు. ఆ బహుమానం ఏంటంటే, లక్షల మంది అయినటువంటి ఇస్రాయేలు ప్రజలను ఏలుబడి చేయబోతున్న మొట్టమొదటి రాజు నువ్వే. ఎంత గొప్ప ధన్యత అండి. గాడిదలు వెతకటానికి వెళ్ళిన వాడికి, తప్పిపోయిన గార్ధబొమ్మలను వెతుకులాడటానికి వెళ్ళిన వాడికి దేవుడు విలువైన ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటంటే, ఇస్రాయేలీల ప్రజలను ఏలుబడి చేసే చక్రవర్తి నువ్వే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క చక్రవర్తి నువ్వు అనటానికి కొన్ని సూచనలు చెప్పాడు. దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సౌలు ఆ మాట సమూయేలు చెప్పాక, సమూయేలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత దైవారాధన చేస్తూ ఉండగా, ఆరాధన చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, దేవుని యొక్క అభిషేకం సౌలు మీదకు బలముగా దిగి వచ్చింది. గతం నేర్చుకున్న మొదటి పార్ట్లో దేవుని యొక్క అభిషేకం బలముగా సౌలు మీద దిగి రావడం, అలానే ఆయన క్రొత్త మనసు కలిగి ఉండటం. ప్రియులారా, ఈరోజు మరొకసారి ఈ మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మాటలో ఉద్దేశం ఏంటంటే, ఒక క్రొత్త మనస్సు దేనికి వస్తుంది, ఒక క్రొత్త మనసు దేనికి కలిగి ఉంటాం మనం అంటే, ఒకటి చెప్తున్నాను, పాతవి పోయి నూతన పరచబడినప్పుడు, నూతన ఆలోచనలు వచ్చినప్పుడు, నూతన స్వాభావికమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నూతనమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నూతన అడుగు జాడల్లో మన చూపులో నూతనత్వం, అడుగులు నూతనత్వం, ఆలోచనలు నూతనత్వం, మన మనసు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలు ఎప్పుడైతే క్రొత్తదాన్ని మన ఎదుటి వ్యక్తి చూస్తాడో, నిజమేరా, ఇతను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈయన మనసంతా కూడా మారిపోయింది. గత కాలంలో ఇలా ఉండేవాడు, గత కాలంలో అలా ఉండేవాడు అని లోకంలో ఉన్న మనుషులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న అనేక మంది ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు నామమును బట్టి క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా ఆ పాత రోత జీవితాన్ని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకొని మరలా ఆ పాత మనసు వారు కలిగి ఉన్నారు. పాత మనసులో ఏమున్నదండి? పాత మనసు సౌలులో ఏమున్నదంటే, తను, తన కుటుంబం, తన యొక్క తండ్రి కుటుంబం, తన తండ్రి బిడ్డలు, తన బిడ్డలు, ఆ యొక్క వంశం గురించి మాత్రమే ఆయన ఆలోచన చేశాడు. తన కుటుంబం గురించి మాత్రమే ఆయన ఆలోచన చేశాడు. తన పరిస్థితులు, తన పశువుల గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచన చేశాడు. ఎప్పుడైతే సమూయేల ద్వారా అభిషేకాన్ని పొందుకున్నాడో, అప్పుడు ఆయన ఆలోచన విధానం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయినాయి. బలమైన దేవుని ఆత్మ ఎప్పుడైతే
ఏదైతే సౌలు మీదకి దిగి వచ్చిందో నూతన మనసు, కొత్త మనసు ఆయన కలిగింది. కొత్త మనసు పుట్టించాడు దేవుడు, కొత్త మనసును అనుగ్రహించాడు దేవుడు. ఆ మనసు ఏం చేస్తుందంటే దేవుని వైపు చూస్తుంది, ఆ మనసు ఏం చేస్తుందంటే దేవుని ప్రజల వైపు చూస్తుంది, ఆ మనసు చేస్తుందంటే ఆ మనసు ఉన్నతమైన స్థాయికి సౌలుని తీసుకొని వెళ్ళింది. బైబిల్ గ్రంథంలో సౌలు అనే వ్యక్తులు ప్రాముఖ్యంగా మనం చెప్పుకునే వారు ఇద్దరున్నారు. ఒకటి పాత నిబంధన గ్రంథం ఈ సౌలు రాజు గురించి, రెండవది సౌలు పౌలుగా మార్చబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గురించి. నిజమే, దమస్కు పట్టణానికి ప్రధాన యాజకుల దగ్గర అధికారాన్ని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవులను హింసించడానికి. ఎందుకో తెలుసా? క్రైస్తవులు అనబడిన వారు కనిపించకూడదు, ఇక యేసుక్రీస్తు భక్తులు ఎవరు కనపడకూడదు అనుకున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మనసు ఎటువంటి తెలుసండి? చాలా క్రూరుడండి, చాలా హింసకుడండి. అందుకే తన ఆత్మీయ కుమారుడితో ఓ పత్రిక రాస్తూ తిమోతికి దానిలో అంటున్నాడు. ఆ పత్రికలో మొదటి అధ్యాయంలోనే ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను పూర్వము నా బిడ్డ, నేను ఎటువంటి వాడినో తెలుసా? నువ్వు అనుకున్నంత మంచివాడు నేను కాన్నయ్యా. నా పూర్వస్థితులు ఇలాంటివి కాదు. యేసును నమ్ముకోక మునుపు, యేసుని అంగీకరించక మునుపు నా మనసు ఎటువంటిదో తెలుసా? యేసుని నమ్ముకున్న ప్రజలను హింసించే మనసు నాది. నా మనసు ఎటువంటిదో తెలుసా? విలాసాలకు, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మనస్సు, అధికారం కోసం ప్రాకులాడే మనస్సు. కానీ ఇప్పుడు యేసు నామమును బట్టి దమస్కు పట్టణానికి నిజముగా ప్రధాన యాజకుల దగ్గర అధికారమును పొందుకొని ఆయన వెళుతూ ఉండగా దమస్కు పట్టణం చాలా సమీపంగా ఉన్నది. ఇక దగ్గరికి ఆ పట్టణంలో ఎంటర్ కాబోతున్నాడు. మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిని హింసించి చంపటానికి అధికారులు ఇచ్చిన అధికారమును బట్టి, ప్రధాన యాజకులు ఇచ్చిన అధికారమును బట్టి ఉన్నతమైన స్థానంలో వెళుతున్నాను అనుకొని అడుగు పెడుతూ ఉన్నాడు. అడుగులు పడుతూ ఉన్నాయి. గుర్రం మీద వెళుతూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. ఇక సమీపంగా వస్తుంది ఆయన అనుకుంటున్నాడు కదా. అప్పుడు పౌలయ్య అనుకున్న మాట, ఇక చాలా దగ్గరకు వచ్చేసాం, అదిగదుగదుగదుగో కనబడుతున్నది దమస్కు పట్టణం అనుకుంటూ ఉన్నారు. ఆ పట్టణంలో ఇక నేను ఎంటర్ కాబోతున్నా, నా అధికారం, నా పవర్ ఏంటో, నా బలం ఏందో నేను చూపిస్తా, ఇక చూసుకో, ఇక క్రైస్తవుల సంగతి ఏంటో తెలుస్తా అనుకున్నాడు. యేసుక్రీస్తు భక్తుల సంగతి ఏందో తెలుస్తాను అనుకున్నాడు. ఎటువంటి మనసు అండి? దూషించే మనసు భక్తులను, హింసించే మనసు భక్తులను. ఆయన ఎదుట ఏ మనుషుడు కూడా నిలబడలేకపోయేవాడట, భయపడిపోతుండే. ఎందుకంటే అంత క్రూరమైన మనసట. అందుకే ఆయన అంటాడు, పాపుల్లో ప్రథమమైన స్థానం ఎవరికన్నా ఉంది అంటే ఆ పాపుల లిస్టులో ఫస్ట్ పేరు నాదే అంటాడు. ఏ రోజన్నా నీ జీవితంలో నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు చేసిన ఒక్క పాపాన్నన్నా ప్రభు పాదాల దగ్గర అంగీకరించావా? నీకు క్రొత్త మనసు రావాలంటే పాత మనసును ప్రభు దగ్గర పెట్టేయాల. అయ్యా, ఇదిగో నా మనసు, ఇది ఇంత నీచమైన మనసు నాది, నూతన మనసు నాకు ప్రసాదించవా, నూతన మనసు నాకు దయచేవా ప్రభా, అయ్యా ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. ఈ రీతిలో ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసావా? ఒక సుంకరివాడు పరిసయుడు, సుంకరివాడు పరిసయుడు ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడాడు జాగ్రత్తగా ఆలకించని చెప్తున్నాను. మొదట పరిసయుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా, నేను క్రమము తప్పకుండా ఆరాధనకు అటెండ్ అవుతున్నాను. ఏం చేస్తున్నాడట? క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాడు, క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్తాడు, క్రమం తప్పకుండా దశమ భాగం దొంగిలించి ఒక దొంగవలే నేను ఉండక క్రమం తప్పకుండా నా దశమ భాగం నేను చెల్లిస్తా, క్రమం తప్పకుండా నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. అయ్యా, నేను క్రమం తప్పకుండా సమస్తం నీకు సమర్పిస్తున్నా, కానీ ఈ సుంకరివాడి వలె నేను కాదు, ఆ సుంకరవాడి వలె నేను కాదు, నేను చాలా పరిశుద్ధుడను అనే రీతిలో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, ఈ సుంకరుడు ఉన్నాడు కదా, వీడి వలె నేను కాదు నాయన. నిజమే, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీ, దేవుడు ఆమె ప్రార్థనన్నా విన్నాడు. చాలామంది భర్తలను మోసం చేసి చేస్తున్న వారు ఉన్నారు చెప్పిన ప్రకారం.
నిజంగా తల్లిదండ్రులు మోసం చేసిన వారు బిడ్డలు రకరకాల పాపాల్లో పాలి భంగస్తులైన వారు ఉన్నారు లోకంలో. భార్యలను మోసం చేస్తున్న భర్తలు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న బిడ్డలు, భర్తలను మోసం చేస్తున్న భార్యలు అనేక మంది ఉన్నారు లోకంలో మనం చూస్తూ ఉంటాం. మనకు తెలిసి అదిగో భర్త చాలా అమాయకుడు అండి, కానీ ఈమె మాత్రం ఏం చేస్తుంది తెలుసా? చెయ్యకూడని పాపము బహు వ్యభిచారిణి ఈమె. ఈమె ప్రార్థనకు రావటం ఏంటి? ఈమె బైబిల్ పట్టుకోవటం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను విమర్శించేటప్పుడు ఏనాడు కూడా మనం పాపం చేయలేదా? ఏనాడు కూడా ఇంత తప్పు, ఒక్క తప్పు కూడా మన జీవితంలో మనం చేయలేదా? ప్రభు అనే స్వయంగా అంటున్నారు. రాళ్ల పెట్టి కొడుతున్న ప్రజల దగ్గర యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొట్టమొదట రాయిని ఆమె మీద వేయండి అన్నాడు. ఏమో తెలుసో తెలియక పాపం చేసింది ప్రియ సహోదరి, కానీ ఇప్పుడు క్రీస్తు నమ్ముకుని ఉందే, ఆమె మీద నిందలు వేస్తున్నావును. తెలుసో తెలియకో దొంగతనం చేశాడు, తెలుసో తెలుసో మోసాలు చేశాడు, తెలుసో తెలియకో చేసిన అవిశ్వాసంతో చేసినవి క్షమించబడతాయి. ఇప్పుడు క్రీస్తు నమ్ముకొని పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా ఉన్నారు, వారిని గురించి ఎంచే మనసు మనకున్నది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో జీవిస్తున్నవారు, సంఘాల్లో చర్చిల్లో వెళుతున్నవారు, ఒకరంటే ఒకరు గిట్టదు. ఆమె అటువంటిది, ఏమి ఇటువంటిది, ఆమె పేద దరిద్రాలు, ఆమె ప్రక్క నేను కూర్చోటువంటి న్యూసెన్స్ అనుకుంటాం. కానీ పరలోక పట్టణం వల్ల అలా ఉండదమ్మా. మనం చనిపోయినప్పుడు కనీసం మన దేహం మీద ఉన్న కప్పిన బట్ట కాదు కదా, ఈ దేహమునే మనం తీసుకొని వెళ్ళలేం. ఈ దేహం మీద వేసిన వస్త్రాలు కాదు, అలంకారప్రాయంగా ఉన్న వస్తువులు కాదు, ఏది మనతో రావు. కానీ ఆత్మ మాత్రమే అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దీనికోసం మనం ఎదుటి వారిని చులకనగా మాట్లాడతాం, దీనికోసం మనం ఎదుటి వారిని హింసిస్తూ ఉంటాం మన మాటలతో. ఇది తగినది కాదు. ఆ మనసు మనం మార్చుకోవాలి, మనలో ఒక కొత్త మనసు రావాలి. పౌలయ్య అంటున్నాడు, అయ్యా నా ప్రియ కుమారుడా, నేను పూర్వం హింసకుడను, దూషకుడును, హానికరుడునైనా నన్ను ఆయన కృపా కనికరమును బట్టి క్షమించాడు. నేను తెలియక అవిశ్వాసంతో తప్పు చేశానే, కానీ తెలిసి తెలిసి నేను చేయలేదు నాయన అన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దమస్కు పట్టణానికి ఆయన వెళుతూ ఉండగా పట్టణంలోనికి ఎంటర్ కాబోతున్నాడు, మరికొద్ది నిమిషాల్లో ఆ పట్టణంలో ప్రవేశిస్తాడు అనగా ప్రభు ప్రత్యక్షత జరిగింది. ఇంకెప్పుడైతే ఇంకొక రెండు అడుగులు వేస్తే నేను ఆ పట్టణం ప్రవేశిస్తాను అనుకుంటున్నాడు, ఇంకొక నిమిషం రెండు నిమిషాల్లో వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు, కానీ ఆయన ఇంకొక రెండు నిమిషాల్లో, లేదా ఇంకొక 5 నిమిషాల్లో, లేక ఇంకొక 10 నిమిషాల్లో ఆ యొక్క పట్టణంలో ప్రవేశిస్తాను, నా అధికార జూలుమును చూపిస్తాను అనుకున్నాడు. కానీ ఆయనకు తెలియని సత్యం ఏంటి తెలుసా? ఆయనకు తెలియని విషయం ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇంకొక 2 నిమిషాలే, ఇంకొక 3 నిమిషాలే, ఇంకొక 5 నిమిషాలే, ఇంకొక నిమిషమే, ఇంకొక 1/2 నిమిషం అనుకుంటున్న సమయమే ఆయన జీవితాన్ని మార్చివేస్తుందని గమనించలేకపోయాడు. ఆ యొక్క దమస్కు పట్టణంలోకి వెళ్ళిపోతే ఆయన ఆలోచనలు యావత్తు నెరవేర్చబడాయి. కానీ ఆ పట్టణానికి వెళ్ళాడు ఎలా అని తెలుసా? నూతనమైన మనస్సు కలిగి, కొత్త మనస్సుతో దమస్కు పట్టణంలో ప్రవేశించాడు సౌలు పౌలుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త మనసుతో నీ మందిరంలోకి ప్రవేశించు, క్రొత్త మనసుతో నీ స్నేహితుల దగ్గర ప్రవేశించు, క్రొత్త మనసులో నీ పట్టణంలోకి ప్రవేశించు, క్రొత్త మనసుతో నీ స్నేహితుల దగ్గరకు, బంధువుల దగ్గరకు, నీ సంఘంలోనికి నేడు ప్రవేశించు. క్రొత్త మనసుని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉంటావో అప్పుడు క్రొత్త మనసు నీకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలయ్య జీవితంలో జరిగిన సంఘటన కూడా మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినాలి. ఏమిటంటే ఆయన దమస్కు పట్టణంలో ప్రవేశించబోతున్న సమయంలో ప్రభు ప్రత్యక్ష కలిగింది. వెంటనే ప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు కదా, సౌలా సౌలా. నిజమే, అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా మీరు ధ్యానం చేయండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు చూడండి, ఈయన దమస్కు పట్టణంలోనికి ప్రవేశించ దగ్గరగా వచ్చినప్పుడట, శ్రద్ధగా వినండి, అతడు ప్రయాణము చేయొచ్చు,
దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడట? ఏ పట్టణంలో ప్రవేశించాలనుకున్నాడో ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు దగ్గరకు వచ్చేసాడట. ఇంకాసేపు ఉంటే లోనికి వెళ్ళిపోతాడు. దగ్గరకు వచ్చేసాడు, సమీపంగా వచ్చినప్పుడు ఆయన జీవితం మారిపోయింది. క్రైస్తవులను హింసించాలి అనుకున్న గడియ సమీపంగా రాగా ఆయన బ్రతుకే మారిపోయింది. ఆయనే క్రైస్తవుడిగా మారిపోయాడు. ఆయనకు నూతనమైన మనసు దేవుడు అనుగ్రహించాడు. ఎలానో తెలుసా? అకస్మాత్తుగా, షడన్గా, యాక్సిడెంటల్గా, షడన్గా ఆయన జీవితంలో ఊహించని పరిణామం జరిగింది. అకస్మాత్తుగా ఆయన జీవితంలో అనుకోని సంఘటన ఒకటి సంభవించింది. గమనించండి, క్రొత్త మనసు నీకు కలుగు చేయడానికి నిజమే ఒకప్పుడు నేను ఆ క్రొత్త మనసు నాకు రావడానికి ఒక కారణం నిజమేనండి. ఒక కొంతమంది స్నేహితులతో నేను కలిసి ప్రతిరోజు రాత్రి కాలం స్నేహితులతో కూడి మేము బార్లో ఒక రెస్టారెంట్లో కూర్చుండేవాళ్ళం ప్రతిరోజు. అయితే ఒక దినం సడన్గా నా భార్య బిడ్డలు గుర్తొచ్చారు. దేవుడు నాతో పలికిన పలుకులు, అంతకుముందు నేను నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉన్నా, దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా నన్ను పిలుస్తుంటే నేను అస్సలు లెక్క చేయలే. ఒక దిన స్నేహితులతో అందరితో కలిసి కూర్చొని అందరు గ్లాసుల్లో మందు పోశారు. అందరితో పాటు నా గ్లాసులో కూడా పోశారు. ఆ గ్లాసు అందరు చీర్స్ అన్నారు. చీర్స్ కొట్టేసి ఆ గ్లాస్ అలా పట్టుకోగానే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డ ఇది నీకు అవసరమా అని. నా దేవుడు నాకు వెంటనే ఒక మనసు మార్చేశాడు, నా హృదయాన్ని మార్చాడండి. దాన్ని పట్టుకోగానే నా భార్య బిడ్డలు, నా భార్య చేయుచున్న ప్రార్థన జీవితం, నా భార్య నా కోసం 1 గంట అవని 2 గంటలు అవని వెయిట్ చేస్తూ ఉండేది. ఆ పరిస్థితులు అన్నీ గుర్తొచ్చాయి. నా కోసం ఎదురు చూస్తున్న నా భార్య నాకు కావాలి కానీ, నా బిడ్డలు నాకు కావాలి కానీ, ఈ మందు, ఈ త్రాగుడు అనే వ్యసనం నాకు అవసరమా? వెంటనే నేలకేసి ఆ గ్లాస్ పగలగొట్టానండి, మందు గ్లాసు. వెంటనే రోడ్డు ఎక్కారు, మెయిన్ రోడ్డు. నా వెనకాల నా స్నేహితులందరూ మామ బావా అన్న ఏం జరిగింది అనుకుంటూ అందరూ వచ్చేసారు. వాళ్ళు ఒక మిత్రుడు, మామ ఏం జరిగింది అన్నాడు. ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను ఇంటికి వెళ్ళిపోతానన్న. వెంటనే బండెక్కించుకొని నన్ను డ్రాప్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మొదలుకొని కృపగలిగిన దేవుడు నాకు ఇటువంటి మనసు ఇచ్చాడు. కృపగలిగిన దేవుడు నా హృదయాన్ని ఎలా మార్చేశాడో నేను చాలా సంతోషపడతాను. చాలా సందర్భాల్లో ఇంతకన్నా ప్రేమ కలిగిన దేవుడు, ఇంతకన్నా జాలి కలిగిన దేవుడు ఎవ్వరూ లేరండి. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నా బ్రతుకును మార్చాడండి, నా జీవితాన్ని మార్చాడు. అద్దె ఇంటిల్లో బ్రతుకుతున్న నాకు సొంత ఇంటినిచ్చాడు. సంఘం లేని నా జీవితంలో దేవుడు నూతన సంఘాన్ని ఇచ్చాడు. మందిరం లేదనుకుంటే దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. నేను తిరగలేకపోతున్నాను ప్రభువా అనుకుంటే, బైక్ మీద దూర ప్రయాణం చేయలేకపోతున్నాను అనుకుంటే, నాకు దేవుడు కారు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన సమస్తము అవి నా దేవునియే తప్ప నావి కాదు. ఒక్కసారి నీ మనసు మార్చుకొని దేవుని వైపు చూడు, నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఒక్కసారి నీ మనసును ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎదుటివారి పట్ల ఎలా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, ఎంతమంది హృదయాలను గాయపరుస్తున్నావు, ఎంతమంది నువ్వు గాయపరచాలనుకుంటున్నావు, ఎంతమంది జీవితాలను పాడు చేయాలనుకుంటున్నావో, ఎంతమంది కుటుంబాలు పచ్చని సంసారాల మీద నువ్వు చిచ్చు పెట్టాలనుకుంటున్నావో, నీ బ్రతుకు మార్చుకోవా. నువ్వు మార్చుకోలేకపోతే పరిస్థితి ఏంటి తెలుసా? అపవాది చేత నువ్వు దురాత్మ చేత నడిపించబడుతున్నావు. అపవాది చేతుల్లో నువ్వు ఉన్నావు. ఆ బంధకాల నుంచి నీ విడుదల కలగాలి. ఆ బంధకాలు తెంచివేసుకుంటా యేసునామలో. నిజమే కదా, అనేక బంధకాలతో అధికారం అనే దాహముతో పరుగులెడుతున్నాడు సౌలు. అధికార బలముతో, అధికార దాహంతో, అధికార దాహంతో ఆయన పరుగులెడుతూ ఉండగా దమస్కు పట్టణానికి సమీపంగా రాగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు నీ చుట్టూ ఈ దినం ప్రకాశించును గాక. ఎందుకో తెలుసా? ఆ వెలుగే మన జీవితాన్ని మారుస్తుంది. ఆ వెలుగే మన బ్రతుకును మారుస్తుంది. ఆ వెలుగే మన పరిస్థితులు, మన స్థితిగతులు సమస్తమును మార్పు చెందేటట్టు చేస్తుంది. సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక. చూడండి, ఎప్పుడైతే ప్రకాశమానమైన వెలుగు చుట్టూ ప్రకాశమానంగా వెలుగు ఉంది ఉన్నదో, అప్పుడు స్వరాన్ని వింటున్నాడు.
వెంటనే పరుగులు ఎడుతున్న గుర్రం మీద పరుగులు ఎడుతూ ఉన్న సౌలు కింద పడిపోయినాడు. కింద పడిపోగానే స్వరం వినబడుతుంది ఆయనకి. ఏమని, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఒక మాట సౌలు చెవిన వినబడింది. వెంటనే ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నీవు నేను నీవు హింసించుచున్న యేసును, నేనెవరినో కాదు, నువ్వు హింసించుచున్న యేసు నేనే మాట్లాడుతున్నా ఇప్పుడు. ఏమని, ఎందుకు నువ్వు నన్ను హింసించున్నావు, ఎందుకు నా బిడ్డలను బాధ పెడుతున్నావు, ఎందుకు నా బిడ్డలైన వారిని చంపివేస్తున్నావు, అంత దుర్మార్గుడుగా నువ్వు ఎందుకుంటున్నావు అని అడిగాడు. వెంటనే లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలియబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిను చూడలేకపోయారని రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, తరువాత ఆయన యొక్క మార్గాన్ని మార్చుకున్నాడు. గమనించండి, ఇక్కడ నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే 11వ వచనంలో, అందుకు గమనించాలి, ప్రభువు నీవు లేచి తిన్నది అనబడిన ఒక వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అను ఒకని కొరకు విచారించమని అననీయతో చెప్పాను. అంటే ఇక్కడ గమనించాల్సిన మాట, ఎక్కడున్నాడు సౌలు, వెళ్ళేచి ఎక్కడికి వెళ్ళాడంటే తిన్నది అనబడిన ఒక వీధిలోకి వెళ్ళాడు. అప్పటి వరకు వంకర తినగొన్న మార్గంలో ఉన్నవాడికి తిన్నని మార్గాన్ని దేవుడిచ్చాడు. స్ట్రైట్ వే, మంచి మార్గాన్ని దేవుడు సౌలుకిచ్చాడు. ఆ మార్గంలో వెళ్ళు బాబు అని అననీయకు చెప్తున్నాడు దర్శనం ద్వారా. అయ్యా అననీయ, నువ్వు వెళ్ళి చేతులుంచితే అతని కళ్ళు పొరలు రాలిపోతాయి, అని లైఫ్ మారిపోతుంది. అననీయ సేవకుడు కాదు, ఒక విశ్వాసి, బలమైన విశ్వాసి. నువ్వు విశ్వాసివే కదా, అననీయకున్న బలము నీలో ఉందా? అననీయ హృదయం, సౌలుని పౌలుగా మార్చిన పౌలు హృదయం. ఒక్కసారి దేవుని ప్రత్యక్షతో సౌలు జీవితం మారిపోయిందమ్మా. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ప్రకాశమైన వెలుగు ఆ రోజున పడబట్టే తన బ్రతుకుని, తన యొక్క ఆలోచన విధానాన్ని, తన క్రమాన్ని మార్చుకున్నాడు. కానీ ఎంతకాలం ఈ క్రమాన్ని మార్చుకోకుండా ఉంటాం? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఒక్కటే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాట ఒకటే. చూడండి, ఒక సరైన మార్గంలో లేని వ్యక్తి, రకరకాల ఆలోచనలు కలిగిన వ్యక్తి, అధికార దాహముతో నింపబడిన వ్యక్తి, తన అధికార దాహము లేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్షత కనులారా చూడగలిగాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వరాన్ని విన్నాడో, తన జీవితాన్ని మార్చుకున్నాడో. ఎంతకాలం నీ మనసు మార్చుకోకుండా ఉంటా? కొత్త మనసు అనగా పాత మనసు కాదండి, భయపడే మనసు కాదది, ఎదుటి వారిని హింసించే మనసు కాదది. కొత్త మనసు అంటే ఈ పాత మనసులో ఏదైతుందో అది చేంజ్ అయిపోవటమే. పాత మనసు ఏముంది? ఈర్ష ద్వేషాలతో, పగలు ప్రతీకారాలతో, ఒకరు ఎదుగుతుంటే ఓరవలేనితనంతో, అసూయతో, కక్షలు కార్పణ్యాలతో, శరీర ఆశ కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో అలా జీవించిన జీవితాన్ని. నిజమే, ఇక్కడ సౌలు గురించి మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే అధికార దాహంతో ఉన్నాడు. చాలామంది అధికార దాహం ఉన్నది ఈ లోకంలో. సంఘాల్లో కొంతమంది పెద్దలు పెత్తనం ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు. మనం చూస్తే సంఘాల్లో ప్రతి ఒక్కరు పెత్తనం చేయాలనుకుంటారు. నిజమే, ఒక అధికార దాహము అనేది అందరికీ ఉంటుంది. అధికార దాహముతో పరితపించే వారలారా, మీ అధికార దాహాన్ని విస్మరించుకుంటే ఆశీర్వాదంలోనికి మీరు అడుగు పెడతారు, దీవెనకరంగా మీ జీవితాలు మార్చబడతాయి. ఎందుకో తెలుసా? అధికార దాహాన్ని ప్రక్కన పెట్టాడు, ఆత్మదాహంతో నింపబడ్డాడు పౌలయ్య. ఆత్మ కోసం పరితపించాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, ఈ శరీర క్రియలను చంపటానికి ఉపవాస దీక్షను అనుభవించాడు. నిజమే, అనేక పర్యాయాలు ఉపవాసంతో, అనేక పర్యాయాలు జాగారము చేసి, అనేక పర్యాయాలు కొరడాలతో దెబ్బలు తిన్నాను. ఎవరు దెబ్బలు తిని తెలుసా? కొరడాలతో దెబ్బలు తిన్నాను, కర్రలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, అనేక సార్లు నేను హింసించబడ్డానని ఆ పౌలే కొరింథీ రాసిన పత్రిక 1
పత్రిక 2 మొదటి పత్రికలో రెండో పత్రికలో కూడా రెండు సార్లు ఆ రెండు పర్యాయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎటువంటి శ్రమను అనుభవించాను, నిజమే కదా, క్రీస్తు కోసం ఒక కొరడ దెబ్బ అదనంగా తిన్న నాకు చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం కొత్త మనసు మనం కలిగి ఉండాలి. నిజముగా అనేక మంది క్రైస్తవులను హింసించిన వారిలో ప్రథముడు, అనేక మంది క్రైస్తవులు హింసిస్తూ పాపులలో ప్రథముడు నేనే అన్నాడు. ఆ హింసను జ్ఞాపకం చేసుకొని గత కాలంలో నేను చేసిన పాపము ఎవడూ చేయలేదు, నాకంటే ఎక్కువ పాపం ఎవడూ చేయలేదు, కనుక పాపులలో ప్రథమమైన వ్యక్తిని నేనే అన్నాడు పౌలు. కానీ ఎప్పుడైతే క్రొత్త మనసు వచ్చిందో ఇవన్నీ ఒప్పుకున్నాడండి. క్రొత్త మనసు ఎప్పుడైతే ఆయనకు పుట్టిందో, ఏసయ్యను ఎప్పుడైతే దర్శించాడో, ఏసయ్య మాట ఎప్పుడైతే విన్నాడో, ఏసయ్యను ప్రత్యక్షంగా ఎప్పుడైతే చూడగలిగాడో, ఆ ప్రకాశమైన వెలుగులో ఆయన నేత్రాలు కూడా పోయినాయండి. కళ్ళ జబ్బు ఉంది పౌలుకి. ఆయన సువార్త ప్రకటించినంతసేపు కూడా ఆయన కళ్ళు బాగుండేయట. సువార్త ప్రకటించకపోతే శ్రమ అట ఆయనకి. ఏంటి ఆ శ్రమ తెలుసా? కళ్ళ వెంట పూసి కారుతూ ఉండేదట, కళ్ళు నీరు కారుతూ ఉండేదట. అందుకే గలతీయులారా, మీ ప్రేమ ఎటువంటిది, నా కోసం మీ కళ్ళను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారే అంటాడు. అంటే ఇవ్వడానికి కూడా సిద్ధమే, అంత ప్రేమ. ఈనాటి సేవకుల మీద ఎంత ప్రేమ ఉంది. ఈనాటి సేవకుల కోసం మీ యొక్క అవయవాల దానం చేయమని నేను చెప్పటలేదు, కానీ సేవకులను ప్రేమించే తత్వం కలిగి ఉండాలి మనం. సేవకులను ప్రేమిస్తున్నామంటే దైవజనులు ప్రేమించే మనసు మనకు ఎప్పుడైతే ఉండిద్దో, నిజంగా దేవుని ప్రేమించే మనసు మనకు కలిగి ఉంటాం. దేవుని మనసు, దేవుని యొక్క ప్రేమించే, దేవుని ప్రేమించే మనసు మనం ఎప్పుడు కలిగి ఉంటామో దైవికమైన మనస్సు మనం నింపబడతాం, దైవికమైన ఆత్మచేత నింపబడతాం. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమించే వ్యక్తులుగా ఉంటామో అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే ఘనమైన స్థితిలోనికి మనం నడిపించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో జరిగిన కార్యం మరొకసారి నెమరవేసుకుందాం. ఆయన అధికార దాహంతో వెళుతూ ఉన్నాడు, దేవుని ప్రత్యక్ష కలిగింది. చూడు, క్రైస్తవులను హింసించిన ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్షతో ఆ హింసను విడిచిపెట్టి అహింసా మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవుని ప్రత్యక్షతతో కోపోద్రేకుడు, దూషకుడు, హింసకుడు అనేకులను అనేక రకాలుగా హింసలకు గురి చేసిన ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడు. క్రీస్తు కొరకు మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. క్రీస్తు కొరకు గాయపరచడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు కొరకు అవమానించబడడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు కొరకు ఆఖరి దప్పికతో ఉండడానికి సిద్ధపడ్డాడు. ఏ క్రీస్తు బిడ్డలను హింసకు గురి చేయాలనుకున్నాడో ఆ క్రీస్తు కొరకు ఆయన బలైపోవడానికి సిద్ధపడిన వ్యక్తి. క్రొత్త మనసు వచ్చిందండి. ఆ క్రొత్త మనసు నీకు రావాలి. క్రొత్త మనసు ఇప్పటికన్నా నువ్వు కలిగి ఉండమ్మా, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. క్రొత్త మనసు ఇప్పుడికన్నా కలిగి ఉండయ్యా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. క్రొత్త మనసు ఇప్పుడన్నా కలిగి ఉండు, దేవుడు నూతన ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన గొప్ప దేవ, క్రొత్త మనసు అనేకులకు కావాలి నాయన. నిజమే, హింసకుడు, హానికరుడు, దూషకుడైనటువంటి పౌలుకు నీ ప్రత్యక్షత ద్వారా క్రొత్త మనసునిచ్చావు. ఆ మనసును ప్రభా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడకును మీరు దయచేయి ప్రభా. ఎప్పుడైతే క్రొత్త మనసు కలిగి ఉన్నాడో నీ నామం బట్టి ఘనపరచబడ్డాడు. అనేక రోగుల మీద చేతులుంచినప్పుడు అనేక మంది రోగులు బాగుపడ్డారు. ఈస్తు అనే యవనస్తుడు చనిపోయినప్పుడు చేతులుంచి ప్రార్థన చేయగా బ్రతికించబడ్డాడు. ఎంత ఘనపరిచావు ప్రభా. క్రొత్త మనసులో మేము ఘనపరచబడతాం. క్రొత్త మనసు కలిగి ఉండటంలో మేము దీవించబడతాం. క్రొత్త మనసు కలిగి ఉండటంలో మేము హెచ్చించబడతాం. అట్టి మనసు నీ బిడలమైన మా అందరికును, ఈ వాక్యం విన్న ప్రతి బిడకును దయచేయమని యేసునామం నడుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమము తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నది. ఆదివారం ఆరాధన ఉంటుంది. ఆదివారం ఆరాధన క్రమము 10 గంటల నుంచి 1 గంట వరకు. అదేవిధముగా బుధవారం రాత్రికాలం ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. శనివారం స్వస్థత కూడిక ఉంటుంది. రాత్రికాల సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ప్రభు నామమున ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో బలపడాలి, విశ్వాస జీవితంలో బలపడాలి. నేను విశ్వాసంతో కేక వేసి నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రావచ్చును. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయినాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా అడ్రస్
సకల జనుల ప్రార్థనా మందిరము, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాన్ బోస్కో స్కూల్, మంగళగిరి, గుంటూరు జిల్లా.